మరణం తర్వాత ఏమిటి? ఇది చాలా మందికి ఉన్న సందేహం. మనం మనకు ఈ స్థూల శరీరం ఉన్నంత వరకు దాని గురించి పెద్దగా ఆలోచించాం. ఎవరైనా చనిపోతే అప్పుడు నేను ఇంకా బతికే ఉంటాను అని అనుకుని ఊరికే ఉండిపోతాం. ఇంకా కొందరైతే ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుందని, మరికొందరు స్వర్గానికో లేక నరకానికో తీసుకుని వెళ్ళి ఉంటారని ఇలా ఎన్నో ఊహాగానాలు. ఈ మరణం తర్వాత ఏమిటి అన్న సందేహానికి జవాబు కఠోరోపనిషత్తులో తెలుపబడింది. నచికేతుడు యమధర్మరాజుని 3 వరాలు అడుగుతాడు. అందులో ఒకటి, మరణం తర్వాత ఏం జరుగుతుంది? అప్పుడు యమధర్మరాజు, నచికేత, ఇది చాలా సూక్ష్మమైన విషయం, ఇది కాక ఏదైనా వేరే వరం కోరుకోమని అంటాడు. కానీ నచికేతుడు పట్టుబడతాడు, నాకు మృత్యువు తర్వాత ఏం జరుగుతుందో నీ ద్వారానే తెలుసుకోవాలి అని అంటాడు. అప్పుడు యమధర్మరాజు, ఓ నచికేత, నీకు సనాతనము అయిన బ్రహ్మ గురించి మరియు చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుందో కూడా చెప్తాను అంటాడు. యమధర్మరాజు చెప్పినట్లు ఇది నిజంగా చాలా సూక్ష్మమైన విషయం. మనిషి పుట్టినప్పటి నుంచి ఏవేవో పనులు చేస్తూ కాలాన్ని వెళ్లదీస్తూ ఉంటాడు. అయితే తను ఏం సాధించాలి, ఎందుకు పుట్టాను అని మాత్రం ఆలోచించరు. ఏదో మంచి జీవితం, మంచి భార్య, తర్వాత పిల్లలు, వీటితోనే సతమతమవుతూ తాను ఎందుకు పుట్టానో కూడా తెలుసుకునేంత సమయం లేదు. కానీ ఏదో ఒక రోజు నువ్వు కాదన్నా ఎవరు కాదన్నా సరే మరణం మాత్రం నీ వెనకే ఉంటుంది. అది ప్రతి ఒక్కరి జీవితంలో సంభవిస్తుంది. దీనిని కూడా మనం గమనించే పరిస్థితుల్లో ఉండం. మరణం తర్వాత ఏమీ జరగదు. నువ్వు నీ తల్లి కడుపులో నుండి వచ్చేటప్పుడు వెంట తెచ్చుకున్న నీ పాపపుణ్యాల్ని సమూలంగా నిర్మూలించుకుని ఉంటే నీవు, అంటే నీ ఆత్మ పరమాత్మలో, అంటే పరమాత్ముని సాగరంలో విలీనం అవుతావు. లేకపోతే నీ కర్మల అనుసారంగా నీవు ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి సత్కర్మలు చేసి ఉంటే గనక స్వర్గానికి, లేదా దుష్కర్మలు చేసి ఉంటే నరకానికి వెళ్తావు. దీనిని ఎవ్వరూ ఆపలేరు. ఒకవేళ నువ్వు ఈ శరీరంలో ఉన్నప్పుడు భగవంతుని జ్ఞానాన్ని గ్రహించి ఉంటే, కొద్దిగా కొద్దిగా తెలుసుకుని ఉంటే నీకు మరలా మనిషి జన్మ వస్తుంది. అది ఒక మంచి యోగుల కుటుంబంలో. ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇది స్వయంగా శ్రీకృష్ణుడు అర్జునకు వివరించాడు. అట్లా కాకుండా సంపూర్ణంగా జ్ఞానాన్ని గ్రహించి మనసును, బుద్ధిని అదుపులో ఉంచుకుని యోగాన్ని అవలంబించి అన్ని కర్మలను తొలగించుకుని నీవు విముక్తుడివి అయి ఉంటే మాత్రం నువ్వు, అంటే నీ ఆత్మ ఆ పరంధామునిలో ఐక్యం అవుతావు. ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. కానీ మనకు తెలియదు మన కర్మలన్నీ అయిపోయినాయో లేదో. కాబట్టి మనం మన ఈ స్థూల శరీరంలో ధరించి ఉండగానే ఎటువంటి సందేహం లేకుండా విముక్తిని పొందే ఒక సదవకాశం ఉంది. ఆ విధంగా మనం శరీరంతో ఉండగానే మనకు మరలా జన్మలు రావు అని మనం నిశ్చింతగా ఉండాలంటే దానికి మనం చేయవలసిన పని సాధన, అంటే ధ్యానం. ధ్యానం చేసి ఆ భగవంతుని ఈ శరీర హృదయంలో సాక్షాత్కరించుకోవడమే. ఇది చేస్తే మనకు ఇంకా ఎటువంటి సందేహాలు ఉండవు. అప్పుడు నీకు తెలియని విషయము అంటూ ఈ లోకంలో ఏది ఉండదు. అంటే అప్పుడు నువ్వు ఎవరు, దేవుడెవరు, ఈ ప్రకృతి ఏంటి, అసలు ఇంతగా మభ్య పెడుతున్న ఈ మనసు ఏమిటి అన్న ప్రతి సందేహం తీరిపోతుంది. అప్పుడు తెలుస్తుంది మనసు అనేది లేదు, మనసు అనేది ఒక భ్రమ అని. అది తెలుసుకోవాలంటే మనం అందరం చేయవలసిన పని ఆ బ్రహ్మాండ కోటి నాయకుడైన ఆ వాసుదేవుణ్ణి, అంటే ఆ పరమాత్ముణ్ణి మన హృదయంలో దర్శించుకోవడమే. ఈ విధంగా మరణించిన తర్వాత వారు సంపాదించుకున్న జ్ఞానాన్ని అనుసరించి వారికి మరలా ఏ జన్మలు అనేది వారి మీదనే ఆధారపడి ఉంటుంది. కొన్ని జీవాత్మలు శరీరం కోసం మాత్రమే గర్భంలో ప్రవేశిస్తాయి. అసలు మనిషి జీవిత లక్ష్యమే భగవంతుని పొందటం, అంటే జ్ఞానాన్ని గ్రహించి అతని తత్వాన్ని అందరికీ తెలియపరిచి ఆయనను నిరంతరం భక్తి శ్రద్ధలతో స్మరిస్తూ ఆ దేవదేవుని హృదయంలో సాక్షాత్కరించుకోవడమే మనిషి పుట్టుక యొక్క లక్ష్యం. ఇదియే గమ్యం, ఇదియే శాశ్వతం. అసలు మనం పుట్టింది కూడా ఇందుకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ విలువైన సూచనలు, సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి. వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.